భారతదేశ జాతీయ చిహ్నం ఏది భారతదేశ జాతీయ చిహ్నం ఏది సరైన సమాధానము సింహం సారనాథులోని అశోకుని ధర్మస్థూపంపై మొత్తం మూడు సింహాలు మాత్రమే కనిపిస్తాయి మొత్తం ఎన్ని సింహాలు ఉంటాయి సరైన సమాధానము నాలుగు సింహాలు ఉంటాయి అశోకుడి ధర్మస్థూపం పీఠం మధ్య భాగంలో ధర్మచక్రం ఉంటుంది ఆ చక్రానికి కుడివైపున ఏ జంతువు ఉంటుంది సరైన సమాధానము వృషభం లేదా ఎద్దు అశోకుడి ధర్మస్థూపం పీఠంపై ఉన్న వృషభం లేదా ఎద్దు దేనికి సంకేతం అశోకుడి ధర్మస్థూపం పీఠంపై ఉన్న వృషభం లేదా ఎద్దు దేనికి సంకేతం సరైన సమాధానము స్థిరత్వానికి సంకేతం అశోకుడి ధర్మస్థూపం పీఠంపై ఎడమవైపున ఉండే జంతువు ఏది అశోకుడి ధర్మస్థూపం పీఠంపై ఎడమవైపున ఉండే జంతువు ఏది సరైన సమాధానము గుర్రం అశోకుని ధర్మస్థూపం పీఠంపై వృషభం మరియు గుర్రంతో పాటు కనిపించని రెండు జంతువులు ఉంటాయి అవి ఏవి సరైన సమాధానము ఏనుగు సింహం అశోకుడి ధర్మస్తూపం పీఠంపై సత్యమేవా జయతే అనే వాక్యము రాసి ఉంటుంది ఇది ఏ భాషా లిపిలో రాయబడి ఉంటుంది సరైన సమాధానము దేవనాగరి లిపిలో రాయబడి ఉంటుంది సత్యమేవ జయతే అనువాక్యము ఏ ఉపనిషత్తులో నుండి తీసుకోవడం జరిగింది సత్యమేవ జయతే అనువాక్యము ఏ ఉపనిషత్తులో నుండి తీసుకోవడం జరిగింది సరైన సమాధానము ముండకోపనిషత్తు జాతీయ చిహ్నమును ఎప్పుడు ఆమోదించడం జరిగింది భారత జాతీయ చిహ్నమును ఎప్పుడు ఆమోదించడం జరిగింది సరైన సమాధానము పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరవ తేదీన ఆమోదించడం జరిగింది భారతదేశ మొదటి పౌరుడు ఎవరు భారతదేశ మొదటి పౌరుడు ఎవరు సరైన సమాధానము రాష్ట్రపతి